హలో నమస్తే, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ ఆటోటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నా యమహా R15 V4 బైక్ అయితే ఫైనల్గా లాంచ్ అయిపోయింది. యమహా కంపెనీ R15 V4తో పాటు R15 M అండ్ ఏరాక్స్ 155 స్కూటర్ని అయితే లాంచ్ చేసింది. యమహా ఏరాక్స్ స్కూటర్ గురించి నేను సపరేట్ డెడికేట్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో అయితే R15 V4 అండ్ R15 M బైక్స్ గురించి అయితే అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. యమహా R15 V4 కి యమహా R15 M కి ఉన్న డిఫరెన్స్ నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే యమహా R15 V4 గురించి తెలుసుకుందాం. యమహా R15 V4 డిజైన్ని V3తో కంపేర్ చేసినట్లయితే V4లో న్యూ ఫేరింగ్ అండ్ విండ్స్క్రీన్ డిజైన్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. అంతేకాకుండా బైక్ ఫ్రంట్లో క్లాస్ డి బై ఫంక్షనల్ LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. హెడ్లైట్ బోత్ సైడ్స్ స్టైలిష్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎగ్జాస్ట్ మఫ్లర్ అండ్ పిలియన్ ఫుట్ పెగ్స్ కూడా చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ హార్ట్ ఆఫ్ ది బైక్ ఇంజన్ విషయానికి వస్తే ఇందులో సేమ్ R15 V3 లో ఉన్న 155 cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. ఈ ఇంజన్ 18.4 PS మాక్సిమం పవర్ ని ఇంకా 14.2 Nm మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ లో అసిస్టెంట్ అండ్ స్లిప్పర్ క్లచ్ అయితే యూజ్ చేశారు. ఈ బైక్ లో డెల్టా బాక్స్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. ఈ బైక్ మనకి డ్యూయల్ ఛానల్ ABS తో అయితే వస్తుంది. దీని ఫ్రంట్ లో 282 mm రేర్ లో 220 mm డిస్క్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారు. ఈ బైక్ రేర్ లో 140 mm సూపర్ వైడ్ రేడియల్ టైర్ అయితే వస్తుంది. టైర్ సైజ్ చూసినట్లయితే ఫ్రంట్ లో 100x80 70 సైజ్ టైర్, రేర్ లో 140x70 70 సైజ్ టైర్ అయితే యూజ్ చేశారు. ఈ బైక్ కి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇంకా డిజైన్ చూసినట్లయితే ఫుల్లీ ఏరోడైనమిక్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసినట్లయితే గోల్డ్ కలర్ అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఇచ్చారు. రేర్ లో లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ 850 mm సీట్ హైట్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, 142 kgs టోటల్ వెయిట్ తో అయితే వస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్లయితే 11 లీటర్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఈ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది టైర్ అండ్ రోడ్ మధ్యలో ప్రొడ్యూస్ అయ్యే ట్రాక్షన్ ని కంట్రోల్ చేసి టైర్ స్లిప్ కాకుండా చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో క్విక్ షిఫ్టర్ అయితే ఇచ్చారు. మనం హై స్పీడ్ అటెండ్ చేయడానికి బైక్ థ్రోటిల్ పుల్ చేస్తాము, మళ్ళీ స్లో చేసి క్లచ్ పట్టుకొని గేర్స్ అయితే చేంజ్ చేస్తాము. ఈ క్విక్ షిఫ్టర్ యూజ్ చేయడం వల్ల మనం క్లచ్ పట్టుకోకుండానే గేర్స్ అనేది చేంజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో 2 మోడ్స్ అయితే వస్తున్నాయి, స్ట్రీట్ అండ్ ట్రాక్ మోడ్. ఈ బైక్ ని బ్లూటూత్ ద్వారా మన మొబైల్ తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ బైక్ ని యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ యాప్ తో కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ బైక్ కి సంబంధించిన ఫ్యూయల్ కన్జంప్షన్, మెయింటెనెన్స్ రికమెండేషన్, ర్యాంకింగ్, లాస్ట్ పార్కింగ్ పొజిషన్, మాల్ ఫంక్షనింగ్, రేవిస్ డాష్ బోర్డ్ లాంటి ఫీచర్స్ ని అయితే మన మొబైల్ లో మానిటర్ చేయవచ్చు. ఈ బైక్ కన్సోల్ విషయానికి వస్తే మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, SMS అలర్ట్, కాల్ అలర్ట్, యాప్ కనెక్టివిటీ స్టేటస్, ఫోన్ బ్యాటరీ లెవెల్ స్టేటస్ అయితే చూపిస్తుంది. అదే మోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ట్రాక్ మోడ్ లో లేటెస్ట్ ల్యాప్ టైం, ఫాస్టెస్ట్ ల్యాప్ టైం అయితే చూపిస్తుంది. అదే స్ట్రీట్ మోడ్ లో చూసినట్లయితే యావరేజ్ మైలేజ్, యావరేజ్ స్పీడ్, కూలెంట్ టెంపరేచర్ అండ్ బ్యాటరీ పవర్ అయితే చూపిస్తుంది. ఈ బైక్ లో మనకి గేర్ షిఫ్ట్ టైమింగ్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా బైక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో చూపిస్తుంది, ABS చూపిస్తుంది, బైక్ స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్ మీటర్స్ లాంటి ఫీచర్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ యమహా R15 V4 కలర్స్ చూసినట్లయితే బైక్ 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. అవి రెడ్, డార్క్ నైట్, రేసింగ్ బ్లూ. రెడ్ కలర్ ప్రైస్ చూసినట్లయితే 1,67,800 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. డార్క్ నైట్ చూసినట్లయితే 1,68,800 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. రేసింగ్ బ్లూ వచ్చేసి 1,72,800 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. మీరు ఒకసారి ప్రైస్ గమనించినట్లయితే రెడ్ అండ్ డార్క్ కలర్స్ తో పోలిస్తే రేసింగ్ బ్లూ చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంది కదా. దీనికి కారణం నాకు తెలిసి ఓన్లీ రేసింగ్ బ్లూలో క్విక్ షిఫ్టర్ ఫీచర్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవైతే యమహా R15 టోటల్ డీటెయిల్స్. మరిన్ని డీటెయిల్స్ మనం బైక్ షోరూమ్కి రాగానే ఇన్ డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యమహా R15 V4 కి R15 M కి డిఫరెన్స్ ఏందో తెలుసుకుందాం. ఈ 2 బైక్స్ డిజైన్ అండ్ ఫీచర్స్ లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. మీరు ఓన్లీ కలర్ అండ్ గ్రాఫిక్స్ లో చేంజెస్ అయితే చూడొచ్చు. V4 తో కంపేర్ చేస్తే R15 M లో కొద్దిగా స్టఫ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అవి ఈ బైక్ ట్యాంక్ పైన R15 M 3D లోగోని అయితే ఇస్తున్నారు. ఇంకా హ్యాండిల్ పైన R15 M క్యాప్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఈ బైక్ కి స్పెషల్ సీట్ అయితే అరేంజ్మెంట్ చేశారు. ఇంకా ఈ బైక్ లో గోల్డ్ కలర్ బ్రేక్ క్యాలిపర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్వింగ్ ఆర్మ్ చూసినట్లయితే మనకి గ్రే కలర్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఇంకా మఫ్లర్ గార్డ్ వచ్చేసి మనకి గ్రే కలర్ అయితే ఇచ్చారు. ఇవేనండి జస్ట్ చేంజెస్, పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. నెక్స్ట్ యమహా R15 M లో అయితే సింగిల్ కలర్ అయితే ఇచ్చారు, అవే మెటాలిక్ గ్రే. దీని ప్రైస్ చూసినట్లయితే 1,77,800 రూపీస్ అయితే ఉంది. ఇది ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్. R15 లో ఇంకో ఎడిషన్ అయితే ఉంది, అదే స్పెషల్ మాస్టర్ GP ఎడిషన్.
దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 179,800 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదైతే యమహా R15 గురించి టోటల్ డీటెయిల్స్. నాకైతే ఈ బైక్ లో క్విక్ షిఫ్టర్ ఫ్యూచర్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ బైక్ లో మీకు నచ్చిన ఫ్యూచర్ అయితే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.